విజయవాడ కృష్ణలంక, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో కేశినేని చిన్ని, గద్ద రామ్మోహన్లు సంయుక్తంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కృష్ణలంక రిటైరింగ్ వాల్ను టీడీపీ హయాంలోనే మొదలు పెట్టారని, ఒకవేళ 2019లో కూడా టీడీపీ అధికారం చేపట్టి ఉంటే మేమే పూర్తి చేసి ఉండేవారమన్నారు. తూర్పు నియోజకవర్గం కృష్ణలంకలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను టీడీపీ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని కేశినేని చిన్ని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని, పెన్షనర్ల మరణాలను సీఎం జగన్దే బాధ్యతని గద్దె రామ్మోహన్ రావు ఆరోపించారు. కృష్ణలంక ప్రాంతం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ రావు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తోడుగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలోకి వచ్చినాక మేము ప్రారంభించిన రిటైనింగ్ వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉంది. గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ రిటైనింగ్ వాళ్ళు స్టార్ట్ చేసి కృష్ణలంక ప్రాంతం ముంపు ప్రాంతాలకి శాశ్వత పరిష్కారం ఈ రిటైనింగ్ వాళ్ళు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 నుంచి రిటైన్ వాళ్ళు స్టార్ట్ చేశాం. కొన్ని పరిస్థితులు ఒక కొంచెం లేట్ అవడం వల్ల ఈ రిటైనింగ్ వాళ్ళు రెండోసారి అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరమే పూర్తయ్యేది. ఇప్పటి వరకు కూడా ఈ రిటైనింగ్ వాళ్ళు పూర్తి అవ్వకుండా 5 నెలల నుంచి హడావుడి మొదలుపెట్టారు. ఎట్లాగో మా ప్రభుత్వం 2 నెలల్లో రాబోతుంది ఈ రిటైనింగ్ వాళ్ళని అద్భుతంగా తయారు చేసి ఇవాళ ప్రజలకు ఉన్న ప్రధాన కృష్ణలంక సమస్యను గద్దె రామ్మోహన్ రావు గారి ద్వారా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, జనసేన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే ప్రభుత్వం ఈ శాశ్వత పరిష్కారం ఇవ్వబోతుంది. రాజకీయమా, నీ పేరు రాక్షసి అని చెప్పి ఒక మహాకవి అంటం జరిగింది. ఆ మహాకవి అన్న మాటలను తూచా ఆచరించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పరిపాలనలోనే రాక్షసం చూపించారు. కానీ ఈరోజు నిన్న మొన్న జరిగిన పెద్దలకు ఇచ్చే పెన్షన్ని ఆయన విశ్వరూపం చూపించారు. ఏమాత్రం పేదల మీద కానీ పెద్దల మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నిరూపించుకున్నారు. కేవలం వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ మనసులో ఆ నెపం చంద్రబాబు గారి మీద తోసి రేపు జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో 4-5 ప్రాణాలని బలికొనడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తాం. ఈ రోజున వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇచ్చిన పెన్షన్ని కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ ద్వారా ఎందుకు ఇప్పించలేకపోయారని అడుగుతాం. మీ మనసులో ఒక దుష్ట ఆలోచన ఉంది, కేవలం ఓట్లు పొందడానికి చేసిన దుష్ట ఆలోచన. అది ఏ విధంగా ఇన్ని లక్షల మంది పెద్దవాళ్ళని ఇబ్బంది పెడితే ఆ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు గారి మీద వ్యతిరేకత పెంచుకుంటాయని చెప్పి ఒక